కొట్టు 1000 2000 మోహన కొట్టు ఎందుకైనా మంచిది 500 మొదలు పెట్టు ఎంఆర్బి అనాథాశ్రమానికి బాలమురళి గారి కచేరి పెడుతున్నా నోబెల్ కాజ్ ఓ 10 టికెట్లు తీసుకో ఒకటి ఫ్రీగా ఇస్తాను ఏంటలా చూస్తున్నారు దేవుడంటే నమ్మకం లేని నానుడిట విభూతి రేఖలేంటానే మీరు మారిపోయారు కదా ఐ యామ్ సారీ మీరు మార్చారు ఈ రోజు కార్తీక పౌర్ణమి అందుకే గుడికి వెళ్ళాను నిదానం భక్తి అహింస ఇక నుండి ఈ మూడే నాకు తెలిసిన మార్గాలు నా లక్ష్యాలన్నీ మారిపోయాయి ఇక నా జీవితం గురించి ఎన్నో కొత్త ఆశలు ఇకపై ఎప్పుడు నా జీవితానికి మార్గదర్శి మీరే ఏంటి ఈ పెట్ట మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇంత డబ్బు ఎవరికి డాక్టర్ సూరి ఎంఆర్బియా ఎంత ఇచ్చో 1000 2000 ఇనపెట్టి తాళం ఇచ్చేసావా కంగ్రాచులేషన్స్ రాగం తాళం ఈ రెండింటి సంగమం కోసం ఇతని ఆరాటం ఈ ఆరాటం నెరవేరాలి కదా ఎవరు మీరు భైరవి జిల్లు ఇదేనా అవును మీరెవరు చెప్పండి సార్ ఎవరు మీరు ఆడికి నేను భర్తని భైరవికి భర్తవా అవును నో నో ఆడి కూతురికి నేనే తండ్రిని లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను నిరూపించలేను ఆవిడ నన్ను కాదనలేదు రండి వెళ్ళి మాట్లాడదాం మాట్లాడాల్సింది నాతో ఆవిడతో కాదు కూర్చో కూర్చో ప్రసన్న ఏమిటి బయట నుంచినా ఏం లేదు పానకంలో పుడక ఎవరు ఎవరో ముష్టివాడు నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు మనం మాట్లాడేది ఎవరు వినకూడదనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు భైరవి నేను ప్రేమించుకున్నా దాని ఫలితమే రంజన పుట్టింది ఆపరా నీ ప్రేలాపన ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడు ఎందుకు వచ్చావు పాత జ్ఞాపకాలు గుర్తు చేద్దామని వచ్చావా లేక ఆవిడ ఆస్తి పరపతి చూసి డబ్బులు గుంజుదామని వచ్చావా రెండూ జరగని పనులు చంపేస్తానరా నిన్ను చేసిన పాపానికి క్షమించమని అడగడానికి వచ్చాను ఏంటి నీకు జ్ఞానోదయమా కొద్ది రోజుల్లో నేను చావబోతున్నాను అందుకే భగవంతుడే నీతో వచ్చి చెప్పాడా కాదు డాక్టర్ చెప్పారు నాకు బ్లడ్ క్యాన్సర్ నో ఆవిడ్ని కలవడానికి నేను ఎప్పటికీ సమ్మతించను అసలు మా ఇద్దరి మధ్య నువ్వెవరు తమ్ముడు నేను మాత్రం నీ తమ్ముని కాను
నీ స్థానాన్ని దక్కించుకోబోయేవాణ్ణి, జీవితాన్నిచ్చే భర్తని. త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి భైరి ఒప్పుకుందా? వై నాట్. పెళ్లి పత్రిక చూపెట్టమంటావా? ఆధారం కింద. కానీ నువ్వే వాడివని చెప్పడానికి నీ దగ్గర ఆధారమే ఉంది. ఈరోజు భైరవ పుట్టినరోజు. పుట్టినరోజా? ఆవిడ్ని అడిగి చూడు, అప్పుడు తెలుస్తుంది నిజమేంటో. ఆల్ రైట్. కానీ సంతోషంగా ఉన్న మా ఇద్దరి మధ్య నువ్వు జొరబడితే ఇంతకంటే కఠినంగా ఉంటాను. భైరవి ఇప్పుడు నిజంగానే సంతోషంగా ఉందా? మూర్ఖుడా, ఇంటికొచ్చి నీ కళ్ళతోనే నువ్వు చూడు, అప్పుడు అర్థమవుతుంది. కానీ నువ్వు ఆవిడ కంట పడకుండా చూసుకుంటాను. పాటకు నువ్విస్తున్న బహుమత కాదు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజే మీ పుట్టినరోజు, రైట్? నా పుట్టినరోజు నీకెలా తెలుసు? ఏ, అదేమన్నా పెద్ద రహస్యమా? ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు. నన్ను కన్న నా తల్లికి తెలుసు. ఆవిడ లోకంలో లేదు. నన్ను తల్లిని చేసి వెళ్ళిన అతనికి తెలుసు. అతను ఇప్పటికి లేడు. నా జన్మకు కారణం ఏమిటో నాకు తెలీదు. అందుకే నేను ఇది పట్టించుకోను. అదంతా గతం. నేనొచ్చిన తర్వాత మీ జీవితంలో మార్పు వచ్చిందా లేదా గట్టిగా చెప్పండి. అవును, మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, అవును? అవును. గట్టిగా చెప్పండి. అవును, నేను సంతోషంగానే ఉన్నాను. మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమిటి అర్థం? విన్నాను, చూశాను, అర్థం చేసుకున్నాను. నీకు నా అభినందనలు. నీ భార్యకి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఒకే ఒక రిక్వెస్ట్, క్షమించమని అడగడానికి నేను వచ్చినట్టు తనతో ఎప్పుడైనా ఒకసారి చెప్పు. అది నేను చనిపోయిన తర్వాత. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడెక్కడ నేను భైరవతో సంతోషంగా గడిపాను ఆ ప్రదేశాల్లో ఉంటున్నాను. బీచ్ ఒడ్డున, గడ్డి తుప్పల మీద, పార్కు బెంచ్ల మీద. నువ్వు యువర్ ఎ జెంటిల్మెన్. మీకు ఇది చాలా బాగుంది, పదేళ్ళు తగినట్టుగా ఉంది. ఓ, బంగారు ఫ్రేమ్ కళ్ళ జోలు పెట్టగానే ఖురాన్ అయ్యానా? అక్షరాలు కనిపిస్తున్నాయో లేదో ఒకసారి పుస్తకం తీసి చదవండి. చిన్న అక్షరాలు కూడా కనిపిస్తున్నాయా? అన్నీ బాగా తెలుస్తున్నాయి. హలో, ఉన్నావా? ఈ క్యాన్సర్ ఉందే ఆడవాళ్ళ పోట్లాట్లాగా అలా 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 అల్లుకుపోతూనే ఉంటుంది. అందులో ఈ బ్లడ్ క్యాన్సర్ ఉందే, ఇట్ ఈస్ స్టిల్ ఫాస్టర్. నీకు మన చంద్రగడ తెలుసా? మన హీరోయిన్ చంద్రగడ. ఆవిడ నటించిన సినిమా చూడలేదు? కోడలు దిద్దిన కాపురం, బంగారు గాజులు, దసరా బుల్లడు, అమ్మాయిల శపథం. నోము కూడా చూడలేదా? వీటిలో ఒకటి కూడా చూడలేదా? నీ క్యాన్సర్ రావచ్చు, నువ్వు బ్రతికి ప్రయోజనం ఏమీ లేదు. ఎంత గొప్ప ఆర్టిస్ట్ సార్ ఆవిడ. కానీ ఒకటి, ఆవిడ కూడా మీకొచ్చిన బ్లడ్ క్యాన్సరే.
కానీ వాడు అర్థం చేసుకున్నాను గ్రేట్ పర్సన్స్ వాళ్ళకు మాత్రమే ఈ బ్లడ్ క్యాన్సర్ వస్తుంది కానీ